హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమెరికా ఇజ్రాయిల్ టర్కీ యూరప్ ఇలా నాయకులంతా ఓడిపోతే భారత ప్రధాని మోడీ దాన్ని అడ్డుకున్నారు సిరియా వైమానిక స్థావరంపై అమెరికా క్రూయిజ్ క్రిప్నులతో దాడి చేపట్టినప్పటి నుండి సిరియాలో రష్యా తన వైమానిక రక్షణ వ్యవస్థలను ఎందుకు ఉపయోగించలేదని వాదిస్తోంది వాస్తవానికి మూడు ప్రధాన సమాధానాలు ఉన్నాయి రాజకీయ కారణాల కోసం రష్యా పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ధైర్యం చేయలేదు రష్యన్ వైమానిక రక్షణ వ్యవస్థల శక్తి వాస్తవానికి ఒక పురాణం మరియు వారు క్రూయిజ్ క్షిపణులను కాల్చలేరు మరియు చివరకు రష్యన్ రక్షణ వ్యవస్థలు చాలా అసమర్థమైనవి కూలిపోయిన క్షిపణులలో కూడా తక్కువ శాతం ప్రపంచంలో రష్యన్ రక్షణ వ్యవస్థల డిమాండ్ను తగ్గిస్తుంది మరియు ఎగుమతి కోసం రష్యన్ ఆయుధాల యొక్క మొత్తం ఖ్యాతిని ప్రభావితం చేస్తుంది పాపులర్ మెకానిక్స్ అతను హెచ్చరించినట్లుగా దాడి గురించి ముందుగానే తెలిసినప్పటికీ రక్షణను ఉపయోగించామని ఆదేశించిన పుతిన్ యొక్క ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది భారీ దాడి అని చాలా మటుకు స్పష్టంగా ఉంది మరియు కొన్ని క్షిపణులు కాదు అవి ఎక్కడి నుండి ఎగురుతాయో స్పష్టంగా తెలుస్తుంది ఉగ్రవాదులతో పోరాడుతున్న సిరియా మిలిటరీ ప్రాణాలను రక్షించడానికి ప్రపంచానికి చెప్పగలడు కానీ అతను చేయలేదు ఎందుకు ప్రచరణ యొక్క అంచనాలు క్రింద విధంగా ఉన్నాయి అతను దీన్ని చేయలేదు ఎందుకంటే రష్యన్ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ టోమోహాక్స్ డౌన్స్కార్డ్ లేదు అప్పుడు అది ఉంటుంది తీవ్రమైన దెబ్బ మార్కెటింగ్ ప్రచారం ద్వారా పాపులర్ మెకానిక్స్ నొక్కి చెప్పినట్లుగా ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం సైనిక రంగంలో ఉంది రష్యన్ మానవిక రక్షణ వ్యవస్థలు యుఎస్ వైమానిక దళాన్ని నిజంగా తట్టుకోగలవా లేదా అయితే ఈ విధంగా పుతిన్ తన చర్యలను ఎల్లవేళలా కప్పిపుచ్చుకొని అసాద్ యుద్ధ నేరాలకు పాల్పడకుండా ఉండడమే మంచిదని అసద్కు స్పష్టం చేసినట్లు కూడా ఒక సంస్కరణ ముందుకు వచ్చింది ఈ సంస్కరణ ఫోరంలలో మరియు విదేశీ పాఠకుల వ్యాఖ్యలలో కాలానుగుణంగా పాపప్ అవుతుంది రష్యన్లు టోమాహాక్ఫ్ను కాల్చివేసినప్పటికీ సీరియన్ వస్తువుపై ఒకేసారి ప్రదర్శనాత్మక దాడిని నిర్వహించాల్సిన అవసరాన్ని రష్యా తప్పనిసరిగా అంగీకరించిన సంస్కరణను కూడా సిఎన్ఎన్ ముందుకు తెచ్చింది క్షిపణి వ్యవస్థలు రష్యా నాయకుడు సీరియన్ వైమానిక స్థావరాన్ని రక్షించలేకపోయాడు మరియు వారి వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు మరియు విమానాల నుండి రక్షించగలవని రష్యన్ సైన్యం యొక్క అన్ని హామీలు ఉన్నప్పటికీ నిజ జీవితం రష్యన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇంకా అమెరికన్ పరికరాలు మరియు సాంకేతికతపై పనిచేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి